మనము ఈ యొక్క నూనె గింజల పంటలను చూసినట్లయితే ప్రధానమైనటువంటి పంట వేరుశనగ ఇది మన యొక్క రాష్ట్రంలోనే కొన్ని లక్షల హెక్టార్లలో ఎక్కువగా రాయలసీమలోనే కొన్ని లక్షల హెక్టార్లలో వర్షాధారం కింద పండిస్తూ ఉంటున్నారు అయితే ఈ యొక్క అనుకూల పరిస్థితులు పంటకు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా కొన్ని రకాలైనటువంటి వైరస్ తెగుళ్ళు ఈ యొక్క పంటకు ఆశించి అనుకోకుండా నష్టాన్ని కలిగించి రైతులకు ఆర్థికంగా ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నట్లుగా మనం కొన్ని సంవత్సరాల్లో కూడా గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ముఖ్యంగా ఈ యొక్క వైరస్ తెగుళ్ళు వీటిని మనం నివారణ చేసుకోవాలి అన్నప్పుడు ఈ యొక్క పురుగులు ఏవైతే పురుగులు వీటిని ట్రాన్స్మిట్ చేస్తున్నాయో ఒక మొక్క నుంచి ఒక మొక్కకి లేకపోతే బయట నుంచి కలుపు మొక్కల నుంచి ఈ యొక్క మొక్కలకు వస్తున్నాయో వాటిని మనము నివారణ చేసినప్పుడు దానిలో మనం ఆర్థికంగా ఆ పంట దిగుబడిని పెంచుకోవచ్చు నాణ్యత పెంచుకోవచ్చు రైతు కూడా ఆర్థికంగా లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది సో వీటిలో ముఖ్యంగా ఈ వైరస్ తెగులు కానీ మనం గమనించినట్లయితే రెండు తెగులు ప్రధానమైనటిగా ఉంటాయి ఒకటి కాండం కుళ్ళు వైరస్ తెగులు రెండవది మోకుళ్ళు వైరస్ తెగులు అన్నమాట సో అయితే ఈ కాండం కుళ్ళు వైరస్ తెగులు అనేది కూడా మనకు మనం చూసినట్లే దాని హిస్టరీ 2000 సంవత్సరాల్లో ఈ యొక్క అనుకోకుండా ఈ వర్షాలు పడడంతో ఈ కలుపు మొక్కలు పార్తీనం ఇవన్నీ రావడంతో ఈ యొక్క తామర పురుగుల వృద్ధి ఎక్కువగా కావడంతో ఆ సంవత్సరం ఎంతో నష్టాన్ని కలిగించింది అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరు శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి దీని మీద పరిశోధనలు చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ యొక్క వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అనేది మనం గమనించినట్లయితే దీంట్లో ఈ యొక్క తామర పురుగులు అనేవి ప్రధానంగా దీనికి ఈ యొక్క వైరస్ని ఒక మొక్క నుంచి ఒక మొక్కకు లేక బయట నుంచి తీసుకొని రానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మొక్కను మనము ఈ యొక్క పురుగులను మనం నివారణ చేసుకోవాలి అది ఎలా వ్యాప్తి చెందుతున్నది మనం గమనించినట్లయితే వర్షాలు అధికంగా పడినప్పుడు మన పొలం చుట్టూ లేక గట్ల చుట్టూ రోడ్ల మీద ఉన్నటువంటి ఈ యొక్క కలుపు మొక్కల్లో ఈ తామర పురుగులు థ్రిప్స్ అంటారు ఇవి ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి ఇవి అభివృద్ధి చెందిన తర్వాత ఈ యొక్క కలుపు మొక్కలైనటువంటి వైర్ బామ తుత్తరబండ ఇలాంటివన్నీ ఏవైతే గట్ల మీద పొలం చుట్టూ ఉంటాయో వాటి మీద ఈ పుప్పొడి రేణు ఈ రసం పుప్పొడిలో ఉండి ఆ మకరందాన్ని తీసుకునేటప్పుడు ఆ యొక్క శరీరానికి ఆ యొక్క రెక్కలకు బాడీకి వీటన్నిటికీ కూడా ఈ పుప్పొడి రేణులు ఆ యొక్క థ్రిప్స్ తామర పురుగులకు అంటుకుంటాయి దాంట్లో భాగంగా ఇవి ఈ వైరస్ని కలిగినట్టు పుప్పొడి రేణువులు కాబట్టి ఇవి వచ్చి మన పంట అయినటువంటి వేరుశనగ మీద వాలినప్పుడు అక్కడ రసం పీల్చేటప్పుడు అవి గోకి ఆ రసాన్ని తీసేటప్పుడు ఈ యొక్క ఆ పుప్పొడి రేణువులు అన్నీ కూడా దాని మీద పడినప్పుడు ఇమ్మీడియట్గా వైరస్ దానిలోకి వెళ్ళి అది ఎంతో నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ మూవ భాగం కులిపోతుంది ఎండిపోతుంది క్రమేణా అది నల్లగా మారి ఆ మూవ భాగం చనిపోతుంది కాలక్రమేణా వైరస్ కూడా ఆ యొక్క మూవ భాగం నుంచి కిందికి బ్రాంచ్ చేసుకు వాటి అన్నిటికి వెళ్ళి ఆ కాండాన్ని కూడా మొత్తంగా నల్లగా మారిపోతుంది అందుకే దీన్ని కాండం కుళ్ళు వైరస్ తెగులు అని అంటారు అదేవిధంగా ఆ కాండమే కాకుండా కిందికి కూడా వెళ్ళి కాయలు నల్లగా మారడానికి కూడా ఇది కారణంగా ఉంటుంది కాబట్టి వీటిని మనము నివారణ చేసుకోవడం ఒక ఎత్తు తద్వారా మనకు నాణ్యమైన పంట ఎక్కువ ఆర్థికంగా ముందుకు రైతులు పోయే అవకాశం ఉంటుంది అలాగే రెండవ తెగులు వైరస్ తెగులు అయినటువంటి మూవకుళ్ళు తెగులు అనేది కూడా చాలా ప్రధానమైనది అయితే ఇందాక మనం చూసినట్టు కాండకుళ్ళు వైరస్ తెగులు అనే ఇలారు వైరస్ గ్రూపు పీనట్ స్టెమ్ నెక్రోసిస్ అనే దాని వలన అంటే ఇలారి గ్రూప్ టొబాకో స్ట్రిక్ వైరస్ వలన వస్తుంది దాన్ని పీనట్ స్టెమ్ నెక్రోసిస్ అంటారు అయితే మోకులు తెగులు అనేది మనం గమనించినట్లయితే ఇది పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ వల్ల వెళ్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మొక్కలు గిడసబారి ఉంటాయి తర్వాత మొక్కలు ఆకులు కానీ గమనించినట్లయితే అవి పాలిపోయినట్లుగా రింగ్ స్పాట్ మాదిరిగా మనకి ఆ సిమ్టమ్స్ కనిపిస్తాయి తర్వాత రెండో ఆకులు కొంచెం లేటుగా ఈ యొక్క ఇన్ఫెక్షన్ కానీ వచ్చినట్లయితే రెండో ఆకులు వచ్చినట్టు కూడా అంత పెద్దగా విచ్చుకోకుండా చిన్నగా కురచగా ఉండిపోతాయి తర్వాత దాని నుంచి ఏర్పడినటువంటి విత్తనాలు కూడా మనకు ముడతలు పడి ఉంటాయి వంకరలు తిరిగి ఉంటాయి రంగు కోల్పోయినట్లుగా ఉంటాయి సో ఈ యొక్క రెండు తెగులను
వ్యాప్తి చేసేది ఈ యొక్క థ్రిప్స్ తామర పురుగులే అని అంటారు. కాదంటే ఒకటి ప్యాసివ్ మానర్గా ఉంటుంది, రెండవది మోకొల్లు తెగుల్లో మాత్రం ఈ యొక్క థ్రిప్స్ ఆ వైరస్ని లోపలికి తీసుకొని అది మొక్క మీద వాలి ఒక 5 నుంచి 10 నిమిషాలు కానీ రసం పీల్చిందంటే అది పిల్ల పురుగులు దశలో ఉన్నప్పుడు వైరస్ని లోపలి తీసుకుంటాయి. అది పెద్ద పురుగుగా తల్లి పురుగుగా మారినప్పుడు రెక్కల పురుగుగా మారినప్పుడు వెళ్ళి ఆ రసాన్ని గోకేటప్పుడు ఇమ్మీడియట్గా దాంట్లో ఉన్న వైరస్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రెండు తెగుల వల్ల ఎంతో నష్టం, అపారమైనటువంటి నష్టం జరగనీకుంటుంది. అదే మొదటి దశలో గాన అంటే దాదాపు 30 నుంచి 50 దినాల లోపల కానీ ఈ వైరస్ గాన ఈ రెండు వైరస్లు కానీ చోకినాయంటే మొక్క గిడిసబారి అది చనిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాయలు పిందెలు ఎలాంటివి ఏర్పడవు. అదే ఒకవేళ 70 దినాల తర్వాత ఏర్పడింది అనుకోండి, దాని రంగు మారిపోతుంది, తర్వాత అంతో ఇంతో దిగుబడి కూడా తగ్గనీకి అవకాశం లేదు. కాబట్టి వీటిని మనం నివారణ చేసుకున్నప్పుడు ఈ యొక్క పురుగుల ద్వారా వ్యాపించే వైరస్ తెగులను వేరుశనగలో సమర్థవంతంగా అరికట్టనీకి యాజమాన్య పద్ధతులు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందుగా మనము విత్తన శుద్ధిని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో ఇమిడాక్లోపిడేన్ మందు 2 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసినప్పుడు మొదటి దశలో ఆశించేటువంటి ఈ యొక్క తామర పురుగుల ఉధృతిని మనం నివారించుకోనికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ మొక్కల సాంద్రత అనేది కూడా మనము ఇక పొలంలో మనము దాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా 1 చదరపు మీటర్కి 33 మొక్కలు మనకు ఉన్నట్లయితే ఈ యొక్క వైరస్ తెగులు నివారించుకోనికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొదటి దశలో ఏవైనా ఈ రసం పీల్చే ఈ తామర పురుగులు కానీ గమనించినప్పుడు వాటిని మనము మందు పిచికారీ చేసి నివారణ చేసుకుని డయోమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా కాన్ఫిడార్ అనే మందు లేదా పిప్రోనిల్ అని రీజెంట్ అనే మందు ఇలాంటి మందులతోటి మనము మార్చి మనం పిచికారీ చేసినప్పుడు ఆ యొక్క పురుగుల సాంద్రత తగ్గిపోతుంది, తద్వారా మనకు ఈ యొక్క మూవకలు తగిలిపోతుంది. అంతేకాకుండా మనం పొలం చుట్టూ మేరసాలుగా 4 సార్లు జొన్న కానీ మొక్కజొన్న కానీ సజ్జ కానీ వేసుకోవాలి. కారణం ఏమిటంటే బయట నుంచి వచ్చేటువంటి ఈ థ్రిప్స్ను ఈ యొక్క మొక్కలు రక్షక పంటగా ఉండి లోపలికి రానికుండా ఉంటుంది. కాబట్టి తద్వారా ఈ వైరస్ బయట నుంచి వచ్చి మొక్కలకు హాని కలిగించదు. అదొకటి కూడా మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి మనం జాగ్రత్తలు తీసుకున్నప్పుడు వేరుశనగలో వచ్చేటువంటి వైరస్ తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోనికి అవకాశం ఉంటుంది.